నమస్కారం. నా పేరు డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఇంతకుముందు మేము చేస్తున్న వీడియోస్ ప్రకారంగా ఎటువంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి, ఎటువంటి లక్షణాలకి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవాలి అనే వీడియోస్ చేస్తున్నామండి. సో ఇవాళ రోజున ఇంకొక వీడియో మనం మాట్లాడుకుంటుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అన్నది ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, ఎప్పుడు డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి, దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అనేది వీడియోలో మాట్లాడుకుందామండి. ఎవరైతే 40 ఇయర్స్ పైబడిన వాళ్ళు సడన్ ఆన్సెట్ జాండిస్ అంటే కామెర్లు వస్తాయో వీళ్ళు ఖచ్చితంగా వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవాలండి. అంటే ఏ వేరే ఫీవర్స్ కాకుండా, ఇన్ఫెక్షన్స్ లేకుండా సడన్ ఆన్సెట్గా మీకు కామెర్లు వచ్చినట్టు, ఆర్ మీ కళ్ళు పచ్చగా అని ఎవరన్నా, కళ్ళు పచ్చగా మారాయని ఎవరన్నా చెప్పినా, చర్మం పచ్చగా మారిందని చెప్పినా, ఫ్రీక్వెంట్గా పచ్చగా మారిన చర్మం మీద ఇచ్చింగ్ రావడం జరిగినా, ఇది జాండిస్ ఉన్నట్టు. ఇది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సడన్ ఆన్సెట్, ఎటువంటి ప్రిసీడింగ్ ఇల్నెస్ లేని వాళ్ళకి ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలవాలి, సిటీ స్కాన్ చేయించుకొని ఆ ప్యాంక్రియాస్ కానీ బైల్ డక్ట్ కానీ పేటెంట్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయని నిర్ధారణ చేసుకుంటాం అవసరం. ఇది కాకుండా పేషెంట్స్ ఎవరికైతే వామిటింగ్స్ ఫ్రీక్వెంట్గా అవుతున్నాయో, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సడన్ ఆన్సెట్ వామిటింగ్స్ రావడం కానివ్వండి, కాన్స్టిపేషన్ కానీ డైరియా కానీ, అంటే బౌల్ హ్యాబిట్స్ మారిపోవటం జరుగుతున్న వాళ్ళకి, బరువు తగ్గటం, విపరీతమైన కడుపు నొప్పి నడుము నొప్పి రావటం, అన్నిటికంటే ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సడన్గా డయాబెటీస్, ఆ వయసులో డయాబెటీస్ కనుక గుర్తించడం జరిగితే మాత్రం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సింప్టమ్స్ ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా ముందు వెళ్ళి మీ డాక్టర్ని కలవాలి, వీలైతే ఒక గ్యాస్ట్రెంటరాలజిస్ట్ని కలిసి ఈ క్యాన్సర్ని రూల్అవుట్ చేసుకుంటాం అవసరం. సో ఇది రూల్అవుట్ చేసుకుంటానికి ప్రిడామినెంట్గా ఒక ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ సిటీ స్కాన్ అనేది ఉంటుందన్నమాట, అది చేయించుకొని ప్యాంక్రియాస్లో ఎటువంటి కంతి లేదని నిర్ధారణ చేసుకుంటాం అవసరం. సో మళ్ళీ చెప్తున్నాను, సడన్గా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి డయాబెటీస్ వచ్చినా, ఆర్ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరికన్నా జాండిస్, ఎటువంటి హిస్టరీ లేకుండా జాండిస్ వచ్చినా, ఆర్ 40 సంవత్సరాలు పైబడిన వారికి సడన్గా బౌల్ హ్యాబిట్స్ మారిపోయి వాంతులు అవటం, బరువు తగ్గటం, సివియర్గా నడు నొప్పి కడుపు నొప్పి రావటం ఇలాంటివి జరిగితే మాత్రం దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి, నెగ్లెక్ట్ చేయకండి. 2 వీక్స్ కంటే ఎక్కువ ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవండి, వాళ్ళు ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ఏ స్కాన్ చేసి ఏమీ లేదని నిర్ధారణ అయిన తర్వాతే రిలాక్స్ అవ్వచ్చు మీరు. నమస్కారం.